we will discuss about Atwood mission. So Atwood mission means it consists a pulley, so which is suspended by two masses. One mass is M1 and another mass is M2. So it is hanged to a rigid support. So Atwood mission ante oka pulley untundi, ee pulley ni oka sthira aadharaniki bigistaru mariyu ee pulley ki rendu vaipula rendu dravya rasulanu veladistaru. So ikkada pulley anedi rendu rakaluga untundi. Pulley anedi okati ideal pulley, rendodi real pulley. So ideal pulley lo manam ఏంటమ్మా అంటే పుల్లి అనేది పుల్లి యొక్క మాస్ అనేది చాలా తక్కువగా, మాస్లెస్గా పరిగణలో తీసుకుంటాం. అంతేకాకుండా ఫ్రిక్షన్లెస్. ఐడియల్ పుల్లి మీన్స్ ద పుల్లి ఈజ్ మాస్లెస్ అండ్ ఫ్రిక్షన్లెస్. అండ్ రియల్ పుల్లి మీన్స్ ద పుల్లి ఈజ్ మాసివ్ అండ్ ఇట్ కన్సిస్ట్ సమ్ ఫ్రిక్షన్. సో పుల్లీలు అనేవి రెండు రకాలు, ఒకటి ఐడియల్, రెండోది రియల్. సో ఐడియల్ పుల్లి అంటే ఈ పుల్లి యొక్క మాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, దాని యొక్క ద్రవ్యరాశి అనేది పరిగణలోకి తీసుకున్నంత తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఘర్షణ రహితంగా ఉంటుంది. ఇలా పైకి కిందికి ద్రవ్యరాశులు అనేవి వేలాడేటప్పుడు అక్కడ ఘర్షణ యొక్క పరిమాణం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో రియల్ పుల్లిలో పుల్లి యొక్క మాస్ అనేది ఎక్కువగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం మాసివ్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఐడియల్ పుల్లిలో ఉండేటప్పుడు ఆ యాక్సిలరేషన్ ఎంత ఉంటుంది అండ్ టెన్షన్ ఎలా ఉంటుందో క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ ఇలా పుల్లి తీసుకున్నాను, దిస్ ఈజ్ ఏ పుల్లి. సో హియర్ టూ మాసెస్ ఆర్ హ్యాంగెడ్, రెండు ద్రవ్యరాశులు అనేవి వేలాడదీయబడి ఉన్నాయి. సో ఎప్పుడైతే ద్రవ్యరాశులు అనేవి వేలాడదీయబడి ఉన్నాయో, సో ఇటు టెన్షన్ టీ అనేది పనిచేస్తుంది, అట్ ది సేమ్ టైం ఇటు టెన్షన్ టీ అనేది పనిచేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ M2 ఈజ్ గ్రేటర్ దాన్ M1గా పరిగణలోకి తీసుకుంటాం. సో ఎప్పుడైతే M2 ఈజ్ గ్రేటర్ దాన్ M1గా పరిగణలోకి తీసుకుంటామో, M2 యొక్క ద్రవ్యరాశి ఎక్కువగా ఉంది కాబట్టి దీని యొక్క యాక్సిలరేషన్ డౌన్వర్డ్స్ ఉంటుంది, అండ్ M1 యొక్క యాక్సిలరేషన్ తక్కువ కాబట్టి సో ఇలా M1 అనేది పైకి, M2 అనేది క్రిందికి ఉంటుంది. సో ఇక్కడ దీని యొక్క ఇక్కడ M2G డౌన్వర్డ్స్ గ్రావిటేషనల్ వెయిట్ పనిచేస్తుంది, ఇక్కడ M1G గ్రావిటేషనల్ వెయిట్ డౌన్వర్డ్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే M2G ఈజ్ గ్రేటర్ దాన్ M1G కనుక, సో ఎప్పుడైనా పుల్లి అనేది M2 మాస్ అనేది కిందకి వెళ్తుంది అంటే M2G ఈజ్ గ్రేటర్ దాన్ M1G అవుతుంది. ఎందుకు? M2 ఈజ్ గ్రేటర్ దాన్ M1 కనుక. సో ఇప్పుడు మీరు అప్లై చేస్తే సో డౌన్వర్డ్స్ వెళ్తుంది కాబట్టి ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. సో ఇక్కడ మనం ఈక్వేషన్ ఏం రాసుకోవచ్చు, M2G మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు M2A. సో యాక్సిలరేషన్ యొక్క డైరెక్షన్ అండ్ నార్మల్ రియాక్షన్, యాక్సిలరేషన్ యొక్క డైరెక్షన్ అట్ ది సేమ్ టైం గ్రావిటేషనల్ వెయిట్ యొక్క డైరెక్షన్ ఈక్వల్గా ఉంది కాబట్టి M2G పాజిటివ్ అండ్ టీ నెగిటివ్, అంటే M2G మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు M2A. సో ఇక్కడ అప్లై చేస్తే ఇది అప్వర్డ్స్ వెళ్తుంది కాబట్టి టీ అనేది పాజిటివ్ అవుతుంది, M1G అనేది నెగిటివ్ అవుతుంది. అంటే ఏమవుతుందమ్మా, టీ మైనస్ M1G ఈజ్ ఈక్వల్ టు M1A. సో ఈ రెండు సాల్వ్ చేయండి. సో సాల్వ్ చేస్తే మైనస్ టీ ప్లస్ టీ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి M2G మైనస్ M1G ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, M2A ప్లస్ M1A అవుతుంది. సో ఇక్కడ ఈ రెండిట్లో జీ కామన్ తీస్తే M2 మైనస్ M1 అండ్ ఏ కామన్ తీస్తే M2 ప్లస్ M1. సో దేర్ఫోర్ ఏజ్ ఈక్వల్ టు M2 మైనస్ M1 బై M1 ప్లస్ M2 ఇంటూ జీ. సో దిస్ ఈజ్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ది పుల్లి. సో ఈ పుల్లి యొక్క యాక్సిలరేషన్ కట్టాలి అంటే ఏజ్ ఈక్వల్ టు M2 మైనస్ M1 బై M1 ప్లస్ M2 ఇంటూ జీ. ఒకవేళ నాకు టెన్షన్ వాల్యూ కావాలి, తనిత టీ విలువ కావాలి. సో టెన్షన్ టీ వాల్యూ కావాలంటే ఈ ఏ యొక్క వాల్యూని ఏదైతే ఈ సమీకరణంలో కానీ ఈ ఈక్వేషన్లో కానీ అప్లై చేయాలి.
సో సపోజ్ టీ మైనస్ ఎం వన్ జీ ఇజ్ ఈక్వల్ టు ఎం వన్ ఇంటూ ఏ ఏ మీన్స్ ఎం టూ మైనస్ ఎం వన్ బై ఎం టూ ప్లస్ ఎం వన్ ఇంటూ జీ అంటే టీ ఇజ్ ఈక్వల్ టు ఎం వన్ ఎం టూ జీ ఎం వన్ స్క్వేర్ జీ బై ఎం టూ ప్లస్ ఎం వన్ ప్లస్ ఎం వన్ జీ సో అంటే ఎం వన్ ఎం టూ జీ మైనస్ ఎం వన్ స్క్వేర్ జీ అంటే ఎం వన్ ఎం టూ జీ ప్లస్ ఎం వన్ స్క్వేర్ జీ బై ఎం టూ ప్లస్ ఎం వన్ సో ఎం వన్ స్క్వేర్ జీ ఎం వన్ జీ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ జీజీ ఎం వన్ ఎం టూ ఎం వన్ ఎం టూ అంటే టూ ఎం వన్ ఎం టూ బై ఎం టూ ప్లస్ ఎం వన్ ఇంటూ జీ సో దిస్ ఈజ్ ద టెన్షన్ ఆఫ్ ది స్ట్రింగ్ సో టెన్షన్ ప్రొడ్యూస్డ్ బై ది స్ట్రింగ్ ఒకవేళ ఇక్కడ టెన్షన్ టీ ఇక్కడ టెన్షన్ టీ సో రిజల్టెంట్ టెన్షన్ పుల్లీ అనేది మాస్లెస్ అయితే రిజల్టెంట్ టెన్షన్ ఎంత ఉంటుందమ్మా అంటే ఇక్కడ టూ టీ అని సో ఇదంతా కూడాను సింపుల్గా మనం ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ అప్లై చేయండి ఇక్కడ జనరల్గా ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ సో యాక్సిలరేషన్ ఏ నెట్ ఇజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై మాస్ సో ఫోర్స్ ఇక్కడ ఫోర్స్ ఎలా పనిచేస్తుంది డౌన్వర్డ్స్ పనిచేస్తుంది ఇక్కడ ఫోర్స్ ఎలా పనిచేస్తుంది అప్వర్డ్స్ ఉంది కాబట్టి ఏమవుతుంది ఎం టూ జీ మైనస్ ఎం వన్ జీ బై టోటల్ మాస్ అంటే ఏమవుతుందమ్మా ఎం వన్ ప్లస్ ఎం టూ అంటే ఎం టూ మైనస్ ఎం వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఇన్ టూ జీ సో ఇది షార్ట్ కట్ రూపంలో ఇలా డైరెక్ట్గా రాసుకోవచ్చు అండి ఇక్కడ మీరు చూస్తే అప్లై చేస్తే ఇక్కడ డౌన్వర్డ్స్ ఉంటుంది ఇక్కడ అప్వర్డ్స్ ఉంది సో డౌన్వర్డ్స్ కాబట్టి ఎం టూ జీ ప్లస్ ఇక్కడ ఇది అప్వర్డ్స్ కాబట్టి ఎం వన్ జీ అంటే రిజల్టెంట్ ఫోర్స్ అంటే ఏమవుతుంది ఎం టూ జీ మైనస్ ఎం వన్ జీ సో మాస్ టోటల్ మాస్ ఎంత ఎం వన్ ప్లస్ ఎం టూ సో ఆ విధంగా మనం ఈ యాక్సిలరేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు ఈ యాక్సిలరేషన్ వాల్యూని ఇదర్ ఈ ఈక్వేషన్లో కానీ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే టెన్షన్ వాల్యూ అనేది వస్తుంది సో ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం నౌ ద పుల్లీ ఈజ్ ఆన్ ఏ ఇన్క్లైన్డ్ ప్లేన్ సో దిస్ ఈజ్ మాస్ ఎం టూ అండ్ దిస్ ఈజ్ మాస్ ఎం వన్ సో హియర్ ఎం టూ ఈజ్ గ్రేటర్ దాన్ ఎం వన్ సో యాక్సిలరేషన్ ఏ డౌన్వర్డ్స్ యాక్సిలరేషన్ ఏ అప్వర్డ్స్ టెన్షన్ టీ అండ్ టెన్షన్ టీ హియర్ ద గ్రావిటేషనల్ వెయిట్ మేక్స్ ఎన్ యాంగిల్ థీటా విత్ ద హారిజాంటల్ దెన్ హారిజాంటల్ కాంపోనెంట్ ఎంజీ కాస్ థీటా వెర్టికల్ కాంపోనెంట్ ఎంజీ సైన్ థీటా సో నౌ వి నో దట్ ఫోర్స్ ఎఫ్ నెట్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ సో ఏ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ నోట్ నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్ ఎఫ్ నెట్ ఫోర్స్ సో ఎఫ్ నెట్ ఫోర్స్ మీన్స్ దిస్ ఈజ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బ్లాక్ ఎం టూ అండ్ దిస్ ఈజ్ ద ఫోర్స్ గ్రావిటేషనల్ వెయిట్ యాక్టింగ్ ఆన్ ద బ్లాక్ ఎం వన్ జీ సో దిస్ ఈజ్ ఎం టూ జీ ఎం టూ జీ ఎం టూ జీ దట్ మీన్స్ ఎం టూ జీ సైన్ టీటా మైనస్ ఎం వన్ జీ బై టోటల్ మాస్ ఎం వన్ ప్లస్ ఎం టూ సో దిస్ ఈజ్ ద జీ కామన్ తీస్తే ఎం టూ సైన్ టీటా మైనస్ ఎం వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ సో దిస్ ఈజ్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ఏ బ్లాక్ when it is placed on a inclined plane now this is the another one so a block of mass m1 a block of mass m2 this is the acceleration and upwards So here, m2g makes an angle theta. Here also, m1g
makes an angle theta. So now horizontal component m1g cos theta 1 and m1g sin theta 1, and here m2g sin theta 2, m2g cos theta 2. So horizontal component both are cancelled. Then A is equal to F net by resultant mass. F net force m2g, that means m2 is greater than m1. So kabatti m2g sin theta 2 minus m1g sin theta 1 by, so this is makes an angle theta 1, this is makes an angle theta 2. So by total mass m1 plus m2, that means g common this way, m2 sin theta 2 minus m1 sin theta 1 by m1 plus m2. This is the resultant acceleration of a block. Number 1. A block of mass 5 kg. A block of mass 10 kg. సో 5 కేజీల ద్రవ్యరాశి 10 కేజీల ద్రవ్యరాశి ఇలా హ్యాంగ్ చేసాం. సో దీన్ని మాస్ ఎం వన్ మాస్ ఎం టూ. సో కాబట్టి టెన్షన్ టీ, టెన్షన్ టీ. సో ఇక్కడ ఎం టూ ఈజ్ గ్రేటర్ దాన్ ఎం వన్, టెన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫైవ్, కాబట్టి రిజల్టెంట్ యాసిలరేషన్ ఇలా ఉంటుంది. ఈ యాసిలరేషన్ అప్వర్డ్స్ ఉంటుంది. ఇక్కడ మనం ఏంటి క్యాలిక్యులేట్ చేయాలి? యాసిలరేషన్. యాసిలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏం తెలుసు, m2 minus m1 by m1 plus m2 into g. m2 10, m1 5, so g 10, m1 plus m2 10. So 5 2 ja, 5 3 ja, 10 minus 5 5, 5 2 ja 10 by 3 meter per second square. And tension T is equal to 2 m1 m2 by m1 plus m2 into g. So 2, m1 means 10, m2 means 5, m1 plus m2 15, 5 1 ja, 5 3 ja, 10 10 ja 100, 100 into 2 200 by 3. So problem ni ila cheyochu, ila acceleration ni calculate cheyochu, ila tension ni calculate cheyochu. So another way, inkoka shortcut method ela cut cheyochu, tension ela calculate chestamu ledha acceleration ela calculate cheyadam chudandi. సో ఇక్కడ డౌన్వర్డ్స్ అంటే 10 ఇంటూ జి, ఇక్కడ డౌన్వర్డ్స్ 5 ఇంటూ జి. సో మీకు యాసిలరేషన్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ నెట్ బై టోటల్ మాస్ అంటున్నాం. సో ఎఫ్ నెట్ 10 ఇంటూ జి యాక్స్ డౌన్వర్డ్స్ మైనస్ 5 ఇంటూ జి యాక్స్ అప్వర్డ్స్ బై టోటల్ మాస్ 10 ప్లస్ 5. So 10g minus 5g, so 5g by 15, that is equal to g by 3, g means 10, so 10 by 3 meter per second square, that is acceleration. If you tension ela calculate chestanu, e point vada nen tension calculate cheyali ledha e point vada tension calculate cheyali. Oka vela e point vada tension calculate chesthe tension yokka direction, acceleration yokka direction upwards unnai kabatti idi positive, idi negative. So em avutundi, p minus 5 into g is equal to m1a 5 into a. So formula tells me t minus m1g is equal to m1a. So t calculate cheyali 5 5g ante 5 into 10 5 a ante enta, a ante akkada already calculate chesam 10 by 3. So ante t is equal to 50 by 3 plus 50. సో అంటే ఏమవుతుంది 200/3 న్యూటన్స్. సో ఇలా క్యాలిక్యులేట్ చేసిన ఏ వాల్యూ 10/3 అండ్ టీ వాల్యూ 200/3, ఇలా షార్ట్ కట్లో క్యాలిక్యులేట్ చేసిన ఏ వాల్యూ 10/3 అండ్ టీ వాల్యూ 200/3. సో దిస్ ఈజ్ ద యాసిలరేషన్ అండ్ టెన్షన్ ఆఫ్ ది అవుట్పుట్ మిషన్. నౌ ప్రాబ్లం నెంబర్ 2.
ప్రాబ్లం నెంబర్ 2 ఇది ఒక ఎడ్వర్డ్ మిషన్ ఒక మాస్ m అనే మాస్ ఇలా ఉంది సో ఇది ఒక మాస్ m ఇంకొక మాస్ m ఇలా ఉంది సో అప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి టెన్షన్ t టెన్షన్ t సో యాక్సిలరేషన్ a డౌన్వర్డ్స్ యాక్సిలరేషన్ a అప్వర్డ్స్ mg డౌన్వర్డ్స్ mg డౌన్వర్డ్స్ mg డౌన్వర్డ్స్ క్యాలిక్యులేట్ రిజల్టెంట్ యాక్సిలరేషన్ అండ్ రిజల్టెంట్ టెన్షన్ సో వి నో దట్ a ఇజ్ ఈక్వల్ టు f నెట్ బై టోటల్ మాస్ సో f నెట్ దిస్ ఇస్ mg ప్లస్ mg అండ్ దిస్ ఇస్ ప్లస్ mg టోటల్ మీన్స్ 2mg డౌన్వర్డ్స్ అప్వర్డ్స్ mg by total mass m plus m plus m m plus m plus m that is equal to mg by 3m that is equal to g by 3 meter per second square now we have to calculate tension so tension here tension means so tension t upwards mg down downwards the acceleration direction tension direction is same ప్లస్ మైనస్ అంటే రాసుకోవచ్చు టీ మైనస్ ఎంజి ఇజ్ ఈక్వల్ టు ఎంఏ టీ మైనస్ ఎంజి ఇజ్ ఈక్వల్ టు ఎం ఏ ప్లస్ నేను రాసుకోవచ్చు జీ బై త్రీ సో టీ ఇజ్ ఈక్వల్ టు ఎంజి బై త్రీ ప్లస్ ఎంజి సో త్రీ ఎంజి ప్లస్ ఎంజి ఫోర్ ఎంజి బై త్రీ దట్ ఇజ్ ఈక్వల్ టు టూ ఎంజి బై త్రీ దిస్ ఈజ్ ద resultant tension acts on the body so ఆ విధంగా యాక్సిలరేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు మరియు ఇలా టెన్షన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు సో ఇంకొక ప్రాబ్లం చూద్దాం దిస్ ఈజ్ ఎ పుల్లీ ప్రాబ్లం నెంబర్ 3 ఆఫ్ మాస్ 2 kg this is the mass 3 kg this is the mass 5 kg and this is the mass 2 kg so acceleration downwards acceleration upwards so tension t so this is 2g downwards 3g downwards 5g downwards 2g acceleration a is equal to f net by total mass so 3g 5g 2g 3 plus 2 plus 5 total 10g minus 2g whole by total mass 2 5 3 2 total 5 plus 3 8 plus 2 10 plus 2 12 that means 8g by 12 this is the acceleration so what is the tension tension means t positive negative t minus 2g is equal to 2 into a for 90 t minus m1g is equal to m1e t minus m1 means 2g m1e t minus 2g 2 into a a means 8g by 12 2 1 ja 2 6 ja 2 4 ja 2 3 ja that means 4g by 3 so t is equal to 4g by 3 plus 2g 3 2 ja 6 plus 4 10g by 3 newtons this is the tension so problem ela ichina meeru net force enta act avutundi ఆ బాడీ యొక్క టోటల్ మాస్ ఎలా ఉంది క్యాలిక్యులేట్ చేసుకొని యాక్సిలరేషన్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి ఎప్పుడైతే యాక్సిలరేషన్ క్యాలిక్యులేట్ చేస్తారో మీరు ఏ పాయింట్ వద్ద బేస్ చేసుకునైనా టెన్షన్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు టెన్షన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మీరు ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాయాలి ఇలా ఒక బాడీ ఉంది అప్వర్డ్స్ ఎలా ఉంది డౌన్వర్డ్స్ ఎలా ఉంది సో అప్వర్డ్స్ సపోజ్ ఇలా ఎంజీ డౌన్వర్డ్స్ యాక్ట్ చేస్తుంది టెన్షన్ అప్వర్డ్ యాక్ట్ చేస్తుంది యాక్సిలరేషన్ యొక్క డైరెక్షన్ పైకుంటే టీ పాజిటివ్ ఎంజీ నెగిటివ్ అవుతుంది యాక్సిలరేషన్ యొక్క డైరెక్షన్ డౌన్వర్డ్స్ ఉంటే
mg పాజిటివ్ అవుతుంది t నెగటివ్ అవుతుంది ఏదైతే పాజిటివ్ ఉందో అప్పుడు దీని ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు t mg ma అని రాసుకోవచ్చు దీని ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు mg t ma అని రాసుకోవచ్చు సో ఎవరైతే ఇలా ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేయగలుగుతారో వాళ్ళు ఈజీగా ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయగలుగుతారు ఓకే థాంక్యూ